కానీ ఈ కులాల లెక్కలు ఈ సింపతీ గేమ్ ముందు వర్కౌట్ అవుతాయా? రేపొద్దున నిజంగా వాళ్ళందరూ కలిసి పొత్తు పెట్టేసుకుని వాళ్ళందరూ ఒకవైపు ఈయన ఒకవైపు అనుకుంటే, నేను మాట్లాడింది అదే కదా, అప్పుడు ఈ కులాల లెక్కలు ఈక్వేషన్స్ ఏమైపోతాయి? అప్పుడు ఏమైనా ఈ సింపతీ గేమ్ వర్కౌట్ అవుతుంది? ఏముందండి ఇటు పక్కన అడ్వాంటేజ్ ఏముంటుంది? కలిస్తే అడ్వాంటేజ్ అయితే తెలంగాణలో మొన్న జరిగింది 2018 ఏమైంది, 2009 ఏమైంది తెలుగుదేశం కలయికే కరెక్ట్ అయితే, కాంబినేషన్ టీడీపీ జనసేన బీజేపీ కాంబినేషన్ యాక్సెప్టెడ్ బై పబ్లిక్, పోలరైజ్డ్ అయినాయి, బట్ వితౌట్ దట్ సాధ్యం కాల. కాంగ్రెస్తో కలిశారు, కమ్యూనిస్టులు కలిశారు, గద్దర్తో కూడా కలిశారు కదా, మరి కాలేదుగా అక్కడ అంత సులభంగా. అంటే ప్రధానంగా బీసీ కాపు ఓటింగ్ ఈ రెండు అటు వెళ్ళిపోతాయేమో పొత్తు పెట్టుకుంటే అనేది. బీసీ కాపు అక్కడే అసలు ఇతను ఈయన్ని రెచ్చగొట్టడానికి కారణం, గ్రామీణ ప్రాంత వాతావరణం బాగా తెలిసినోడు అండి, గ్రామాల్లో పెరిగినోడు కదా, కులాల లెక్కలు బాగా తెలిసినోడు. హైదరాబాద్ లో కూర్చునేసే కులం లెక్కకి, పులివెందుల్లో కూర్చునేసే కులం లెక్కకి చాలా తేడా ఉంటుంది. కడప జిల్లాలో కూర్చుంటే మీకు మొత్తం కులాల రాజకీయం అంతా తెలిసిపోతుంది, రాయలసీమలో కూర్చుంటే ఏ కులం ఏంటి అనేటువంటి. అక్కడ ఇతని లెక్క ఏంటి, బీసీలకి కాపులకి పడదు గ్రౌండ్ లెవెల్, కమ్మకి కాపుకి పడదు గ్రౌండ్ లెవెల్. కాబట్టి ఇతను ఏం చేస్తాడు, కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట కాపుని ఎంకరేజ్ చేస్తాడు, కాపు సామాజిక వర్గం తన కోట్లు వస్తాయి అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తాడు, రాదు అనుకుంటే బీసీని ఎంకరేజ్ చేస్తాడు. మొన్న చూడండి మీకు గోదావరి జిల్లాలో బీసీని ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడన్నా? మారగాయన భరత్ ఇష్యూలో అంతకుముందు ఎప్పుడు ఎవరు అక్కడ కమ్మ తప్పించి ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళ అక్కడ? అట్లాంటిది ఎట్టొచ్చింది, తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? చాలా చోట్ల అట్లాగే కదా పట్టుకొచ్చింది బీసీలని. మే ఏది జనరల్ సెట్లలో ఇప్పుడు మా గోరంట్ల మాధవ్ ఏంటి, ఎప్పుడు ఎవరు అక్కడ, ఎట్లా పట్టుకొచ్చి పెట్టుకొచ్చాడు? నందిగం సురేష్ ఏంటి ఎట్లాగా? అయ్యి లెక్క తన లెక్క ఏంటంటే అట్టుంటాయి. కాకపోతే ఎప్పుడు మీరు చెప్పినట్టు ఎమోషన్ వీళ్ళందరూ కలవడం అంటే, వీళ్ళందరూ కలయ్యకని ఎమోషన్గా జనం ఫీల్ అయితే ఏది, వీళ్ళు అనే టైప్లో రాష్ట్రంలో ప్రజలు ఎవరు తిండి తింటలేదు, బ్రతకలేకపోతున్నారు, రేపులు జరిగిపోతున్నాయి, మడ్డలు జరిగిపోతున్నాయి, రోడ్డు మీదకి రాలేకపోతున్నారు, జనాలు అందరిలో విరక్తి వచ్చేసింది ప్రభుత్వం మీదన, ధరలు పెరిగిపోయి జనాలకు అందరికీ అసలు జగన్ అర్జెంటుగా గద్దె తెచ్చాలని కోరుకుంది అన్నప్పుడు వీళ్ళందరూ కలిస్తే, అదే జరిగితే అసలు వీళ్ళందరినీ చంద్రబాబు కలిపికెళ్ళలే కలిపికెళ్ళ, అంత వ్యతిరేకత ఉందంటే బాబు వీళ్ళని ఎందుకు కలిపికెళ్తాడు? అందరూ సార్ డైరెక్ట్గా ఆయనకే ఓటు పడుద్ది అనుకున్నప్పుడు ఎందుకు కలిపికెళ్తాడు? జగన్ మీద ఆ స్థాయి వ్యతిరేకత లేదనే కదా వ్యతిరేకులందరూ కలుద్దాం అంటుంది. 30, 10, 3, 6, 1 ఇట్లా అందరూ కలుద్దాం అనుకుంటున్నారంటే అవతల 50 ఉందనే కదా, ఇక్కడ అదే అర్థం అవుతలా ఇక్కడ కాన్సెప్ట్.